అసలు ఎండింగ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్ బంప్స్ బ్రో. లేచి కూర్చుంటున్నాం ఇట్లా సీట్లో చింపి పడేసిండు గద్దలకుండా గణేష్ లో ఎట్లా యాక్ట్ చేసిండో దానికి బాప్ చాలా బాగుంది. మన పాకిస్తాన్ మీద అటాక్ ఎట్లా చేశారు, యుద్ధ సన్నివేశాలు కానీ దేశభక్తి ఎలా ఉండాలి చాలా బాగా చేశారు. వరుణ్ తేజ్ అన్న కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు, కొన్ని ఎమోషన్స్ లో కానీ చాలా బాగా చూపించారు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మెయిన్ గా వచ్చేసి హైజాక్ చేయడం అనేది చాలా బాగా చూపించారు, ఎలా అటాక్ చేస్తారు పాకిస్తాన్ మీద అనేది నాకు బాగా నచ్చింది. సో మంచి ఒక మంచి ప్రయోగం చేశారు, మంచి ఖచ్చితంగా మనం అందరం వచ్చి చూడాలి. మంచి దేశభక్తి బాగా చూపించారు, దీంట్లో ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు స్పెషల్గా చెప్పాల్సి హైజాక్ సీన్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఆ ప్లానింగ్ చేయడం కానీ సడన్ అటాక్ తీసుకోవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ. సో ఇండియన్ అనేది అలానే ఉంటుందని చాలా బాగా బాగా చూపించారు. సో అందరు వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, మంచి ఒక దేశభక్తి సినిమా ఇది. ఎయిర్ ఫోర్స్ గురించి చాలా బాగా చూపించారు, అటాక్ చేయడం కానీ సడన్ డిసిషన్ తీసుకోవడం కానీ చాలా బాగా చూపించారు. సో ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంది, నాకైతే నచ్చింది మూవీ. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ స్టోరీ ప్రకారం కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. బాగుంది, చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, చాలా నచ్చింది నాకైతే. మ్యాక్సిమం అయితే బాగుంది, మ్యాక్ బాగుంది నాకైతే నచ్చింది. చాలా బాగా తీశారట, ఇంకా బాగా తీశారు, నాకైతే నచ్చింది. చాలా బాగుంది అనిపించింది సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్, బాగా చూపించారు. ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిగిన స్టోరీ ట్రూ ఏంటో చూపించారు. అండ్ వరుణ్ తేజ్ బాగా ఎక్స్పెరిమెంట్ చేశాడు, బాగా మంచి పర్ఫామ్ చేశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సినిమా. యాక్షన్ చాలా యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ బ్లాక్స్ బై హిట్, డెఫినెట్లీ హిట్ అండి, దీనికి మాత్రం హిట్ అండి. చాలా బాగుందండి మూవీ. సినిమా ఏం నచ్చింది చెప్పు. విజువల్స్, ఆ సెకండ్ హాఫ్ లో బీజిఎం మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే టాప్, లాస్ట్ 30 మినిట్స్ అయితే హైలైట్ ఆఫ్ ద ఫిలిం. వందే చాలా బాగా చేసాను, యాక్టింగ్ చాలా బాగా చేసాను. అదే మన రీసెంట్ పుల్వామా అటాక్ గురించి సినిమా మొత్తము, అదే రీసెంట్ గా జరిగిన పుల్వామా అటాక్ అన్న సినిమా స్టోరీ, అదే రియల్ బేస్డ్ ఇన్సిడెంట్. వందే యాక్టింగ్ చాలా బాగుంది, కొంచెం ఫస్ట్ హాఫ్ ఒక్కరికి ఎంగేజింగ్ చూపించింది, ఇంకా బాగుండేది. కానీ సెకండ్ హాఫ్ అయితే సీట్ లో కూర్చోబెడితే అట్లా సినిమా చాలా బాగుంది. పాకిస్తాన్ ని లేకపోతే ఆ రోజు కరెక్ట్ గా మన వాళ్ళు కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా జరిగేది అనేది చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరు కలిసిన మూవీ సూపర్ అనిపించింది, అది చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది, రియల్ గా ఇన్వాల్వ్ అయినట్టుంది మూవీలో. అసలు అమేజింగ్ లా ఉంది, ఆ కట్అవుట్ కి ఆ హైట్ కి మొత్తం ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ అసలు చెప్పలేము, మాటలు లేవు మూవీకి. హాయ్ బ్రో, ఆపరేషన్ వ్యాలంటైన్, అసలు ఇలాంటి సినిమాలు తీయాలనే థాట్ ఆయనకి ఎలా వస్తుందో, ఆయన స్టోరీ సెలెక్షన్స్ ఏంటో అసలు అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే ఒక లవర్ బాయ్లా ఎంట్రీ ఇచ్చి అన్ని ప్రయోగాలతో సినిమాలు తీస్తున్నాడు అంటే, అసలు అంతరిక్షం కావచ్చు, ఇప్పుడు వచ్చిన మన ఆపరేషన్ వ్యాలంటైన్ కావచ్చు, వేరే అనిపిస్తుంది అన్న నాకు నిజంగా. ఎందుకంటే ఆయన తీసుకునే ప్రతి థీమ్ దేశానికో లేకుంటే 10 మందికి ఇన్స్పైర్ అవడానికో ఉపయోగపడుతుంది. ఎవరు చేయనటువంటి జోనర్ తీసుకొని ఆయన చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాజ్ ఎ మెగా ఫ్యాన్గా. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వరుణ్ అన్నకి నిజంగా. సినిమాలో చేసిన హీరోయిన్స్ అయితే అసలు ఆవిడ మిస్ యూనివర్స్ అయ్యుండి అన్న సినిమాలో చేసినప్పుడు ఎలాంటి కంటెంట్ చేశారంటే వేరే అంటే వేరే అనిపించింది నిజంగా నాకు. అసలు ఒక్కొక్క సీన్ కానీ ఆ ఎలివేషన్ ఆ పాకిస్తాన్లో జరిగే సన్నివేశాలు కానీ వేరే అనిపించింది అన్న నాకు నిజంగా. నేను చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను, ఎంత ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యానంటే ఎగ్జైట్. మా దేశభక్తి అనేది చాలామందికి ఎలా చెప్పాలి, ఎలా చూపించాలి, చాలా మందికి ఎలా అన్నారంటే మనం పుట్టిన నెలనే అమ్మే అంత కిరాత తయారవుతున్నారు, బట్ ఇక్కడ నుంచి దేశభక్తి మనలో ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రాణాలు ఇస్తున్నారు. చాలా 100 మందిని మనం ఇన్స్పైర్ తీసుకోవాలి అలాంటి సినిమా ఇది. థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానన్నా, మనం సినిమా ఎందుకు చూడాలి అంటే సినిమా నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి, ఒకటి తెలుసుకోవాలి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు.
అదైతే చెప్తాను, ఈ సినిమా నుంచి దేశభక్తి అనే కాన్సెప్ట్ ని ఎంత బాగా చూపించారంటే అన్న అంత బాగా చూపించారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని చాలా బాగా అంటే చాలా బాగా సెట్ అయ్యాయి. అసలు యాక్చువల్లీ అసలు ఒక్కొక్క ఎయిర్ ఫోర్స్ సీన్లు ఉంటాయన్న వేరే అనిపిస్తుంది. అసలు ఆ కట్అవుట్లో అన్న డ్రెస్సింగ్ స్టైలు వామ్మో నాకు చాలా చాలా బాగా అనిపించింది. దయచేసి థియేటర్కి రండి భయ్యా, ఎందుకంటే మంచి సినిమాలు రావాలంటే థియేటర్లో చూస్తేనే మంచి సినిమాలు వస్తాయి. మీరు ఓటీటీ కోసం వెయిట్ చేస్తే మంచి సినిమాలు అనేవి తీయడానికి చూడడానికి ఛాన్స్ లేకనే పోతుంది. థ్యాంక్ యూ. మంచిగా నాకు సూపర్ అనిపించింది నా సినిమా, హైలైట్ ఉంది, పర్లేదు, మంచిగా ఉంది. నాకు అదే ఫైటింగ్ బాగా నచ్చింది, దేశం గురించి బాగుంది, పర్లేదు, మంచిగా పర్లేదు. నాకైతే ఆయన ఫ్యాన్స్ నేను, ఇంకా చూసా కాబట్టి ఆయన నచ్చిందంటే సినిమా అయితే బాగుంది, పర్లేదు. ఏంటంటే మన ఆగబాబు కొడుకు కాబట్టి, చిరంజీవి కొడుకు కాబట్టి, పవన్ కళ్యాణ్ మనం ఇట్లా వాళ్ళ ఫ్యాన్స్ను చెప్తున్నా కరెక్టే, కానీ సినిమా అయితే బాగుంది, పర్లేదు, సూపర్ ఉంది, హైలైట్గా ఉంది. మన కట్ అవుట్ చూస్తే నేను డౌట్ పడాలా, హైలైట్ ఉంది, సూపర్ ఉంది. ఎయిర్పోర్ట్లో బాగానే ఉంది, విమానంలో వెళ్తాడు చూడు, అప్పుడు ఉంచుడు. ఇంకా సినిమా చాలా బాగుంది, మంచి కొత్తగా ఉంది, దీనికి ఏం సంబంధం లేదు, బాగుంది. యాక్టింగ్ చాలా బాగా చేశాడు, రియలిస్టిక్ గానే ఉంది, కానీ ఒక చిన్న పార్ట్ తీసుకుని పెట్టినట్టున్నారు. ఫైటర్ కన్నా మంచిది, క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా నచ్చింది నాకు, బాగుంది. కొత్తగా చూపించారు, నాకైతే నచ్చింది. మరి సినిమా చాలా బాగుంది అన్న, చాలా బాగుంది అన్న, మంచిగా ఉంది అన్న, మొత్తం సిక్స్ ప్యాక్ అనిపించింది, మొత్తం స్టైల్ గా ఉన్నాడు మొన్న. చాలా బాధాకరమైన విషయం అన్న, అది చాలా బాధ కలిగించింది సినిమా మొత్తం మీద. అది కొంచెం దాన్ని ఏం చెప్పలేమన్నా ఇంకా అంతే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.